జగన్ టార్గెట్ అదేనా? ప్రభుత్వాలు మారినప్పుడు పాత సర్కారులో ఉన్న కొన్ని మంచి కార్యక్రమాలను పేర్లు మార్చేసి ప్రకటించడం రివాజు. ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ వరకు అలా చేసిన వారే. అయితే ఈ విధానానికి భిన్నంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక వ్యవహరిస్తూ వస్తున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో ఉండే అన్న క్యాంటీన్ ఇప్పుడు మూసేశారు. రాష్ట్రంలో త్వరలో మిగిలిన అన్న క్యాంటీన్లు కొనసాగిస్తారో లేదో స్పష్టత లేదు. వైఎస్ మొదలుపెట్టిన పెన్షన్లు, ఆరోగ్యశ్రీ వంటి వాటికైతే జగన్ సర్కార్ పేర్లు మార్చేసింది. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా చేసింది. ఇంకా ఇలా అనేకం పేర్లు మార్చుకుని సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తోంది. ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా గతం గతహగా పాత విషయాల జోలికి పోయేవారు కారు. కానీ ఎన్నికల ముందు మాత్రం విపక్షం అధికార పక్షంపై చేయని విమర్శలు, ఆరోపణలు ఉండేవి కాదు. అంత స్థాయిలో దూషణ భూషణలు నడిచినా విపక్షం నుండి అధికార పక్షానికి మారాక తమ పనేదో తాము చేసుకుంటూ సాగేవారు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. గతంలో జరిగిన పనులు, తీసుకున్న నిర్ణయాలు తవ్వి తీసేందుకు ఏకంగా కేబినెట్ సబ్ కమిటీనే ముఖ్యమంత్రి ప్రకటించి పని మొదలుపెట్టారు. 45 రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్నింటిపై విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేయడం ఒకందుకు మంచిదే అయినా జగన్ కక్ష సాధింపు ధోరణిలో సాగుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇటు అధికార పక్షం, అటు విపక్షం ఈ వ్యవహారంలో బాగానే ఉంటారు. కానీ గత సర్కార్ హయాంలో నిర్ణయాలు అమలు చేసిన అధికారులు బలి పశువులుగా మారుతారన్న ఆందోళన అధికారిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే జగన్ భవిష్యత్తులో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎలా స్పందిస్తారన్న అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.